వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా తాళరేవు మండలం పిల్లంక గ్రామానికి చెందిన భూపతిరాజు బుచ్చిరాజు గత 9 సంవత్సరాల నుండి వైసీపీ పార్టీలో కష్టపడి పార్టీ కోసం ముందుకు నడిపించి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్రామంలో పనితీరు నచ్చక ఈ రోజున టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, మాజీ లోక్సభ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, టేకు మూడు లక్ష్మణరావు, మందాల గంగ సూర్యనారాయణ, దూలిపూడి వెంకటరమణ బాబీ, పొన్నమండ రామలక్ష్మి, వాడ్రేవు వీరబాబు, జక్కల ప్రసాద్ బాబు, ఉంగరాల బూరిబాబు, సాగి బాబ్జీరాజు, బోడే వేణుగోపాల్, వేణుగోపాలచారి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ బుచ్చిబాబు గారు ఈ రోజు మన ఎమ్మెల్యే గారు, ఎక్స్ ఎమ్మెల్యే బుచ్చిబాబు గారి యొక్క కృషి చేసి ఆయన యొక్క ఆశీర్వచనాలు తీసుకుని ఆ విధంగానే మన ఎక్స్ ఎమ్మెల్యే వివేకానంద గారు, ఆ విధంగా మన హరీష్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు మరలా మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నందుకు ఆయన్ని ఆహ్వానిస్తూ అందరూ కలుపుకోవాలని తెలుగుదేశం పార్టీలకి వెళ్ళేసి కొన్ని అవంతర కారణాల వల్ల ఈ మధ్యాహ్నం పార్టీలు వైఎస్ఆర్సీపీ అక్కడ పరిస్థితులు మండల పార్టీ తరఫున సాధారణ మరి భవిష్యత్తులో వారు పార్టీకి మల్లెడ గ్రామంలో మళ్ళీ పార్టీ రోజు తీసుకురావడానికి తమిళ పరిసర గ్రామాల్లో సాధారణంగా స్వాగతం. ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో చిత్తాల రామచంద్రరావు గారు మాజీ మంత్రి ఆధ్వర్యంలో చేసి మొన్న ఎలక్షన్ ముందు ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందో ప్రజలకేదో సేవ చేద్దామని మరి ఆ పక్కకి వెళ్లటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూడటం, ఈవేళ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రజలకు పూర్తిగా నచ్చేట ముంచేటటువంటి పరిస్థితి చేస్తా ఉందో అన్నింటిని కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితిలో మరలా తెలుగుదేశం పార్టీ అయితేనే ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ యొక్క ప్రజల్ని రక్షించడం కానీ ప్రజల యోగక్షేమాల కోసం పనిచేయడం కానీ జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో మరలా తెలుగుదేశం పార్టీలోకి మరి రావడం జరిగింది. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరలా అందరం కలిసి తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులుగా మళ్లీ పోటీ చేస్తున్నటువంటి బుచ్చిబాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిందని అందరం కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.